గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పళ్ళ సమస్యలకి కారణాలు ఏంటి, ఫిక్స్డ్ దంతాలు అమర్చడం ఎలా, ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి, మరిన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో చాలామంది అంటే మాక్సిమం ఒక 80% ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఒక డెంటల్ ప్రాబ్లం వచ్చే వరకు డెంటల్ డాక్టర్ని చూడరు. సో అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ ఎలా అంటే హౌ ఇంపార్టెంట్ అసలు మిగతా పార్ట్స్తో కంపేర్ చేస్తే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డెంటల్ వైజ్ వచ్చే ఏ ఇష్యూస్ అయినా దానికి ఎంత ఇంపార్టెంట్? అసలు ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మన డే టు డే లైఫ్లో కూడా డెంటల్ అంటే నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ నోటికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరంలో ఇతర భాగాలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఎలా ఉంటాయో, ఏ భాగంలో ఇన్ఫెక్షన్ అయినా ఇతర భాగాలకి ఎలా అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో, నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇతర భాగాలకి పాకి కొత్త రకాల ఇన్ఫెక్షన్స్ రావడానికి, జనరల్ హెల్త్ అంతా డిటోరియేట్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది చూడండి, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంటుంది, చిగుళ్ళ నిండా చీమ్ పడుతుంటుంది, నాలుగు పైన ఉంటాయి, సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, నోట్లోంచి దుర్వాసన వస్తుంటుంది. అయినా కూడా డాక్టర్ని కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడానికి మెయిన్ రీజన్ నోటికి సంబంధించినంత వరకు 70% జబ్బుల్లోని పెయిన్ అనేది కనపడదు. 70% దాటిపోయిన తర్వాత అంటే బాగా అంటే డిటోరియేట్ అయిపోయి స్టేజ్3కి రీచ్ అయిన తర్వాత పెయిన్ అనే సిమ్టమ్ కనపడుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో వీలైనంత వరకు మీ నోట్లో ఎలాంటి మార్పులు కనిపించినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి ఇలా చిన్న చిన్న మార్పులు స్టార్ట్ అయినప్పుడే క్లీన్ చేయించుకోవడమో దానికి సరైన ట్రీట్మెంట్స్ చేయించుకోవడమో చేయించాలి, లేకపోతే ఇంట్లో అన్న మెయింటైన్ చేసుకోవాలి. అలా కాకుండా డాక్టర్నే కలవకుండా బాగా సమస్య పెరిగిన తర్వాత వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. పైపెచ్చు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అంటే చిగుళ్ళలో ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా అవి చిగుళ్ళ వరకు పళ్ళ వరకే ఆగిపోవు. పళ్ళు ఊడిపోతే మళ్ళీ మనం కృత్రిమ దంతాలను చాలా ఎఫెక్టివ్గా పెట్టుకోవచ్చు, కానీ ఇన్ఫెక్షన్స్ పళ్ళతో ఆగిపోవు. అది పళ్ళన్నీ పాడు చేస్తుంది, నోట్లో పళ్ళన్నీ చిన్న వయసులో పోగొట్టుకుంటాము. అలాగే మనం తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా, మన రక్తనాళాల ద్వారా లోపల శరీర ఇతర భాగాలకి పాకుతుంది. అంటే చిగుళ్ళలో జబ్బులు ఉన్నాయనుకోండి, గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లంగ్స్ కిడ్నీస్ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి ఎక్కడ అంత మెయింటైన్ చేసుకుంటున్నాము, మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాము, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అయినా కూడా మాకు ఎందుకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఎందుకు లోపల ఇన్ఫెక్ట్ అయిందని చూసుకుంటే ఓరల్ హైజీన్, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ద్వారా ఇతర భాగాలు ఇన్ఫెక్ట్ అయినాయి, నోటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు, నోటి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే క్లారిటీ మీకు వచ్చిన తర్వాత మీరు బాధపడినా ఏమి ఉండదు. సో వీలైనంత వరకు నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి, నోట్లో మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల నోటి ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో డాక్టర్, ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఎత్తుపళ్ళు కానీ లేకపోతే వంకర పళ్ళు లేకపోతే పళ్ళ మధ్యలో సందులు ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళందరూ మోస్ట్లీ బ్రాసెస్ పెట్టుకుంటారు. సో బ్రాసెస్ ఏ ఏజ్ నుంచి పెట్టుకుంటే బెటర్, అండ్ కొంతమందికి ఏంటంటే బ్రాసెస్ పెట్టుకున్నా బయటికి కనిపిస్తే ఆడ్గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా, సో అలా కనిపించకుండా ఏమైనా ట్రాన్స్పరెంట్ వాయిస్ కానీ ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ ఎస్. బ్రాసెస్ అంటే ఏంటి, క్లిప్పులు, అందరికీ తెలిసిన విషయమే. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, అలాగే పళ్ళు రావాల్సినంత ఎత్తు బయటికి రాకపోవడం కూడా అందమైన చిరునవ్వు ఉండదు. అది చాలామంది ఏంటంటే ఎత్తుపళ్ళు ఉంటే అందంగా లేవనుకుంటారు. కొంతమంది కనిపించు పళ్ళు లోపల నొక్కేసినట్టు ఉంటాయి, వాళ్ళకు కూడా పళ్ళు బయటికి తీసుకురావచ్చు. ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, క్లిప్పుల చికిత్స. ఈ క్లిప్పుల చికిత్స అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ డౌట్ పేషెంట్లకు ఉంటుంది. చిన్న బిడ్డలు ఎవరికైనా కూడా 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఈ సమస్యలతో బాధపడుతూ చిరునవ్వు పాడైతే క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పులు వల్ల చిన్నపిల్లలకి మాత్రమే, టీనేజ్ పిల్లలకి మాత్రమే కాదు, 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా మనం క్లిప్పులు వేసి వాళ్ళ చిరునవ్వుని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దచ్చు. ఎత్తుపళ్ళని లోపలికి పంపించవచ్చు, సందుల్ని క్లోజ్ చేయొచ్చు, వంకర వెంకర పళ్ళని ముందుకి వెనక్కి ఉండే పళ్ళని వరుసలోకి తీసుకొచ్చి చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు. క్లిప్పుల్లో ఏంటంటే నల్లటి క్లిప్పులు, క్లిప్పులు కనిపించకుండా ఉండే క్లిప్పులు కావాలని కొంతమంది అనుకుంటారు. ఎస్, అలాంటి వాళ్ళందరికీ తెల్లటి క్లిప్పులు, సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. అసలు క్లిప్పులు పళ్ళ పైన కాకుండా పంటి వెనక భాగాన అంటే ఎవరికీ కనిపించకుండా కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు, దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. నోట్లో క్లిప్పులు కూడా పెట్టకుండా
కేవలం ట్రేలు మాత్రం ఉంటాయి, ట్రాన్స్పరెంట్ ట్రేస్, అలాంటి వాటితో కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. అదే టైం తగ్గించాలి, ఒక 4-5 నెలలు త్వరగా మీ ట్రీట్మెంట్ అవ్వాలనుకోండి, దానికి కూడా తగిన క్లిప్పులు, అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. సో క్లిప్పుల చికిత్సలో కూడా చాలా మంచి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఎవరికి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ట్రీట్మెంట్ చేసి 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము, టైం కూడా బాగా తగ్గించి చేయగలుగుతున్నాము. సో భయపడాల్సిందేం లేదు, సేఫెస్ట్ ట్రీట్మెంటు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా కంఫర్టబుల్గా చేసుకునే ట్రీట్మెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి రాఘవేందర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. కల్పన గారు ఉన్నారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ రాఘవేందర్, చెప్పండి. మేడం, ఇట్లా మొన్న మా అబ్బాయి 1 వీక్ కింద పడ్డాడు మేడం. ఓకే మేడం, ఈ మధ్యలో 2 పళ్ళు ఉంటాయి కదా మేడం, మధ్య సెంటర్ లో. అవును అవును. ఆ సెంటర్ పళ్ళు బాగా లూజ్ అయిపోయినా మేడం. ఆల్రెడీ ఇంతకుముందు అబ్బాయికి ఇప్పుడు 6 ఇయర్స్ మేడం. 6 సంవత్సరాలు. ఓకే మేడం, 6 సంవత్సరాలు మేడం. April 14, 36 వచ్చేస్తాం మేడం. అది పళ్ళు బాగా లూజ్ అయిపోయినా మేడం. 2. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? ఉప్పల్ నుంచి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అబ్బాయికి ముందర పళ్ళు ఏవైతే కదిలిపోయినాయో అవి శాశ్వత దంతాలు కాదు, అవి పాలపళ్ళు. అయినా కూడా దెబ్బ లోపల వరకు వెళ్ళిందా, పై పైనే ఉందా, ఆ పళ్ళని మళ్ళీ స్ప్లింటింగ్ అనే విధానంతో కదిలిపోకుండా ఆపచ్చు. అది ఎలా, అది ఒకసారి బాబుని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా బిడ్డలకు దెబ్బ తగిలిన వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఎక్స్రే తీయించాలండి. దానివల్ల ఏంటంటే, పైన జరిగిన డ్యామేజ్ మాత్రమే మీ కళ్ళకు కనపడుతుంది, లోపల మీకు తెలియకుండా చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఎక్స్రే ద్వారానే తెలుసుకోవచ్చు. ఉప్పల్ అంటున్నారు కాబట్టి హబ్సిగూడెం స్ట్రీట్ నెంబర్ 8 పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, మీ బాబుని తీసుకుని వెళ్ళండి. ఆ పళ్ళది స్ప్లింటింగ్ అనే పద్ధతి ద్వారా కదలకుండా ఆపచ్చు, లేదంటే అవి తీసేసి స్పేస్ మెయింటైనర్ అన్న ఇవ్వాలి. ఇబ్బంది ఏం లేదు, పెద్ద మేజర్ దెబ్బ ఏం కాదు, 6 సంవత్సరాలే కాబట్టి పెద్ద డ్యామేజ్ జరగదు. ఒకసారి తీసుకుని వెళ్ళండి. చిన్నపిల్లల విషయంలో కూడా పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు. పాలపళ్ళు ఎప్పుడు ఊడిపోతాయి, శాశ్వత దంతాలు ఎప్పుడు వస్తాయి, పాలపళ్ళు నల్లగా మారిపోయి రంధ్రాలు పడుతుంటే ట్రీట్మెంట్ చేయించాలా చేయించకూడదా, పిల్లలకి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వస్తే అసలు ఏ టైం నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అసలు పిల్లలకి ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి, అదేం చేయాలి, ఇదేం చేయాలి, రకరకాల డౌట్స్ ఉంటాయి. పిల్లల విషయంలో చాలా సింపుల్ అండి, ఒకటే, మీరు 2 పూట్ల బ్రష్ చేయండి. పిల్లలకి ప్రత్యేకమైన పేస్ట్ బ్రష్లు ఉంటాయి, అవి తీసుకొచ్చి వాడండి. అలాగే పిల్లల్లో ఏమైనా దురలవాట్లు, నోట్లో వేలేసుకోవడం లాంటి దురలవాట్లు ఉంటే వెంటనే మాన్పించండి. కానీ ఇవన్నీ మీరు ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీ పిల్లల నోట్లో పళ్ళు ఏమైనా నల్లగా మారిపోయినట్టు కానీ, రంధ్రాలు పడినట్టు కానీ కనపడితే, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయినట్టు గుర్తించండి. పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావాలి, తీసుకొచ్చి దానికి తగిన చికిత్సలు చేయించాలి. లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు పాకిపోతుంది, వాళ్ళు రోజు ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళు సరిగా ఆహారం తీసుకోరు, నిద్రపోరు, డైరెక్ట్గా వాళ్ళ హైట్ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే నోట్లో జరిగే మార్పులను గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గర తీసుకురావడం ఇంపార్టెంట్. పిల్లల్ని ట్రీట్ చేయడానికి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళని పీడోడాంటిస్టులు అంటారు. వాళ్ళు చక్కగా పిల్లల్ని మచ్చిక చేసుకుని చేస్తారు. 1877 బ్రాంచ్లో కూడా పీడోడాంటిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. సో కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అని అంటారు కదా, సో అది ఓన్లీ అంటే ఎవరైతే ఆన్ స్క్రీన్ కనిపించడం, లేకపోతే ఫ్యాషన్, లేకపోతే గ్లామర్ ఇండస్ట్రీ వాళ్ళకైనా, లేకపోతే నార్మల్ గర్ల్స్ పెట్టించుకోవచ్చా? అండ్ అంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి పళ్ళ షేప్ మారిపోతే వాళ్ళకే పెడతారా, లేకపోతే ఇఫ్ అట్ ఆల్ నేను సపోజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎవరికైనా ఆప్షన్ ఉందా? ఎవరైనా చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళే అందంగా ఉండాలా, ఆన్ స్క్రీన్ వాళ్ళు, ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, ఫిల్మ్ యాక్టర్స్, వాళ్ళే అందంగా ఉండాలి. కామన్ మ్యాన్ అందంగా ఉండకూడదు, ఉండాలి అని అనుకోకూడదు అనుకోవడం కూడా తప్పే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి, అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి బెంగళూరు, ఢిల్లీనో, బాంబేనో లాంటి ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక అడ్వాన్స్డ్ డెంటల్ క్లినిక్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లతోని పళ్ళు వరుసని సరిచేసుకోవడం, లామినేట్స్ లాంటివి చేయించుకోవడం, పళ్ళల్లో ఉండే లోపాలను సరిచేసుకోవడం లాంటివి, స్టార్స్, యాంకర్స్, ఇలా షోబిజ్లో ఉండేవాళ్ళందరూ చేస్తూ ఉండేవాళ్ళు ఒక్కప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో స్మైల్ డిజైనింగ్ అనేది వచ్చింది. ఎవరైనా కూడా కామన్ వాళ్ళ ఎఫోర్డబిలిటీలోనే వాళ్ళ పలువరుసలో ఉండే లోపాలని చాలా ఈజీగా సరిచేసుకోవచ్చు.
పళ్ళు రంగు మారిపోతాయి చాలా మందికి, పుట్టుకతో మారిపోవచ్చు, మధ్యలో వాళ్ళకుండే అలవాట్ల వల్ల రంగు మారిపోవచ్చు. వాటిని చక్కగా నార్మల్గా తెల్లగా మెరిపించవచ్చు. అందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కొంతమందికి 2 డెలివరీల తర్వాత ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో పళ్ళ మధ్యన సందులు వచ్చి పళ్ళు జారిపోతాయి. కొంతమందికి పళ్ళు 2 పెదవుల మధ్య నుంచి బయటకు వచ్చేసినట్టు అనిపిస్తాయి. వాళ్ళకేంటి, 35 సంవత్సరాల ముందు వరకు చాలా అందంగా కనిపించిన వాళ్ళు 2 డెలివరీలు దాటేసరికి సడన్గా ఈ పళ్ళు వరుసలో వచ్చే లోపాల వల్ల వాళ్ళ ఏజ్ 10 సంవత్సరాలు పైబడినట్టు, మాకు ఏజింగ్ అయిపోతుంది అనే నిరుత్సాహానికి గురవి డిప్రెషన్ చాలామంది వెళ్తుంటారు. మూడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అసలు అవసరం లేదండి, ఏజ్లో అన్నా కూడా మన జీవన విధానంలో ఉండే లోపాల వల్ల చిన్న చిన్న లోపాలు జరగచ్చు, సందులు రావచ్చు, జారిపోవచ్చు, రంగు మారిపోవచ్చు. వాటిలన్నింటినీ కూడా చిన్న చిన్న చికిత్సలతో, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్తో నార్మల్కి తెచ్చేసుకుని మనం ఎంత వయసు వచ్చినా కూడా అందంగా యంగ్గా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో లేడీస్ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత వయసు వచ్చినా కూడా మీ పళ్ళ మధ్యన సందులు వస్తే వాటిని క్లోజ్ చేయొచ్చు. పళ్ళు జారిపోతుంటే వాటిని నార్మల్ స్థితికి తీసుకొచ్చి అందంగా పేర్చచ్చు. ఎత్తు వస్తుంటే ఎత్తు తగ్గించవచ్చు, రంగు మారిపోతే తెల్లగా మెరిపించవచ్చు. అలాగే పళ్ళు సగానికి విరిగిపోయినా కూడా వాటిని నార్మల్ స్థితికి తెచ్చి పక్క పళ్ళు ఎలా ఉన్నాయో అలానే చేయొచ్చు. సో యాక్సిడెంట్స్ అవుతాయి చాలామందికి, ముందర పళ్ళు సగానికి విరిగిపోతాయి, ఊడిపోతాయి, చేతిలోకి వచ్చేస్తాయి, రంగు మారిపోతాయి, రకరకాల సైజుల్లో షేపుల్లో ఉంటాయి. ఇలా అన్నీ ఉండడం వల్ల వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఎంత చక్కగా ఉన్నా ఈ పళ్ళు వరుసలో ఉండే లోపాల వల్ల వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. కానీ స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళ లోపాలన్నింటినీ సరిచేసి చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు. అది కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు ట్రీట్మెంట్ చేసుకున్నారు అనే విషయం కూడా పక్క మనిషికి తెలియనంత అందంగా ఉంటుంది. సో ఎవరైనా ఇలా ఇబ్బంది, పుట్టుకతో ఫ్లోరోసిస్ ఏరియాలు ఉంటాయి చాలా వరకు, పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు, పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ పళ్ళు మొత్తం రంగు మారిపోయి ఉంటాయి, వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి. లైఫ్ అంతా కూడా అలాంటి పళ్ళతో ఉండాలి, వాళ్ళు నవ్వలేరు, మాట్లాడలేరు, ఏం చేయలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. పర్మనెంట్గా వాళ్ళ పళ్ళల్లో ఉండే లోపాలని సరిచేసుకుని బెస్ట్ అపియరెన్స్ ఇవ్వచ్చు. ఎవరైనా అలా బాధపడుతుంటే 1877 బ్రాంచ్లో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఈ స్మైల్ డిజైనింగ్కి సంబంధించినవి. చక్కగా వెళ్ళి ఆ ఫొటోస్ చూసి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి, మీ ప్రాబ్లం పర్మనెంట్గా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు మీకు అర్థమవుద్ది. ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే 1877లోని, ఒకవేళ మీరు అవి కాకుండా మీరే సరి చేసుకుంటే ఎలాంటి మార్పు వస్తుంది తెలుసుకోవాలని మీరు అనుకుంటే కనుక, ఎస్, డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇవ్వండి. మీరు ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతారు అనేది డాక్టర్ గారు డిజైన్ చేసి మీకు చూపెడతారు. అది చూసిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే ఎస్, డెఫినెట్గా మీరు స్మైల్ డిజైనింగ్కి వెళ్ళచ్చు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి రాకేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాకేష్, చెప్పండి. నాకు ఈ పండ్లు అనేది షార్ట్ గా ఉండడం వల్ల ఈ అప్పర్ లిప్ కు తాకి పుండు పుండు లాంటివి ఏర్పడుతున్నాయి, వేరి కురుపులు అంట చూడు. అవి అసలు 3-4 ఇయర్స్ నుంచి నాకు అసలు తగ్గడం లేదు. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాకేష్ మీరు? కరీంనగర్. మాది జమ్మికుంట, కరీంనగర్. రాకేష్, ఏది రీజన్ అనేది మీరే చెప్తున్నారు. పళ్ళు షార్ప్ అయిపోవడం వల్ల అవి గుర్చుకుపోయి పళ్ళల్లో రిపీటెడ్గా మీకు పుండు పడుతున్నాయి. ఆ పళ్ళని సరిచేసుకోండి, ఆ పుండు పడడం వెంటనే ఆగిపోతాయి. పళ్ళని ఆ షార్ప్ ఎడ్జెస్ అవ్వడా, పళ్ళు సగానికి అరిగిపోయి కొనల్లా ఏర్పడినా వాటిని సరిచేయడం కేవలం 2-3 సిట్టింగ్ల ట్రీట్మెంట్ అండి. ఒకసారి అది సరిచేసుకున్నారనుకోండి అది గుర్చుకోదు, అది గుర్చుకోకపోతే మీ నోట్లో పుండు పడదు. అంత సింపుల్ మీ ప్రాబ్లం అనేది. మీరు వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడకపోవడం వల్లే 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది గురవుతూ ఉన్నారు. కరీంనగర్లో 1877 బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళండి. ఎవరు చాలామందికి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సరిచేసుకోవాలి అనే నాలెడ్జ్ కూడా ఉండట్లేదు. 1877 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో, ప్రతి డిస్టిక్లోని 1877 బ్రాంచ్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లోని 1877 బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్ కూడా మీ ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ దగ్గరగానే ఉంటుంది. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా చేయవలసింది ఏమీ లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మీ సమస్య ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడం చాలా సింపుల్. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అనే నెంబర్. ఆ నెంబర్ 1877 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. ఒకళ్ళు ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మేము హెల్ప్ చేయగలమని మీరు అనుకుంటున్నా దానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడండి. నోట్లో పుళ్ళు పడడం తరచుగా మంచిది కాదు, ఎస్పెషల్లీ షార్ప్ ఎడ్జెస్ అయ్యి ఒకే ప్లేస్లో తరచుగా ఇంజూరీ అయ్యి అది పుండు కింద మారుతూ ఉంటే ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అది మంచిది కాదండి. అలాంటి సందర్భాలు ఎవరైనా ఫేస్ చేస్తుంటే వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అనిల్ గారు, చెప్పండి క్వశ్చన్ ఏంటి? హలో.
మేడం మా బాబు కొద్ది వాడి పళ్ళు లూజ్ అయిపోయినా మేడం. ఎంత వయసు మీ బాబుకి? 5.5 ఇయర్స్ ఉంటాయి మేడం. 5.5 ఇయర్స్ కి పళ్ళు లూజ్ అయిపోయినాయి అంటే మధ్యలో 2 స్కూల్లో కింద పడ్డాడు మేడం. ఎక్కడ ఉంటారు సార్ మీరు? సికింద్రాబాద్ మేడం. సికింద్రాబాద్ లో ఉంటారు సార్. బాబుకి ఒక ఎక్స్రే తీయాలి. తీసి కింద పడిన తర్వాత ఆ పన్ను ఒక్కొక్కసారి ఏంటంటే 6 సంవత్సరాలకి ఏమవుద్దంటే కొన్ని పళ్ళు ఊడిపోయి కొన్ని పళ్ళు వస్తాయి కింది పళ్ళు. అది సహజంగా జరుగుతుందా దెబ్బ తగలడం వల్ల జరుగుతుందా అనేది చూడండి, చెప్పడం కష్టం. బిడ్డను తీసుకుని ఒకసారి రండి. సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి ఈస్ట్ మారేడుపల్లి, ఏఎస్రావు నగర్ అవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి భారత డెంటల్కి. ఒకసారి తీసుకొస్తే ఒక ఎక్స్రే రాస్తారు, అది తీయించుకోండి. వెంటనే సమస్య ఏంటనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి శాశ్వత దంతాలు పోతాయి కదా, సో ఏ కండిషన్లో పోతాయి? అట్ ది సేమ్ టైం ఒక ఆర్టిఫిషియల్ దంతాలు పెట్టుకుంటే శాశ్వత దంతాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే అంత కాన్ఫిడెంట్గా తినచ్చా, లేకపోతే చాలా కేర్ తీసుకోవాలి? అమ్మ, శాశ్వత దంతాలు అంటే మన పుట్టుకతో వచ్చిన ఈ పళ్ళు పోవండి. జనరల్గా అవి ఏంటంటే దానికి ఏజింగ్ అనేది ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం చక్కగా ఇన్ఫెక్షన్స్ లేకుండా మెయింటైన్ చేసుకుంటా ఉంటే అసలు పళ్ళే ఊడిపోవు. కొంతమందికి చూడండి 90-80 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ పళ్ళతో వాళ్ళు తింటారు, వాళ్ళు ఏం పెద్ద డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోరు, చిన్న మెయింటెనెన్స్ తప్ప. అదే కొంతమంది 20లో 30లో కూడా పళ్ళు కట్టించుకోవడాన్ని, పళ్ళు ఊడిపోతే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోవడాన్ని చూస్తాం. మాక్సిమం పళ్ళు ఊడిపోయే సందర్భాలు ఏంటి? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గట్టిగా మనం అనుకోవాలి అంటే చిగుళ్ళ వ్యాధులు. ఎవరైతే చిగుళ్ళని అశ్రద్ధ చేస్తారో, ఎవరికైతే చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటుందో, ఎవరైతే చిగుళ్ళు కిందికి జారిపోతుంటాయో, ఎవరికైతే పళ్ళు కదులుతూ ఉంటాయో, వాళ్ళకి పళ్ళు త్వరగా ఊడిపోయే ఛాన్సెస్ 100% ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పళ్ళు శుభ్రంగా ఉన్నాయా, పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయని చూసుకుంటారు తప్ప పళ్ళ కింద ఉండే చిగుళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూసుకోవాలని కూడా చాలామందికి తెలియకపోవడం, అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఈ చిగుళ్ళు గట్టిగా ఉండాలి అంటే ఇంట్లో మీరు 2 పూట్ల చేసుకునే బ్రష్, అలాగే చేసుకునే మెయింటెనెన్స్తో పాటు ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, చిగుళ్ళలో పుళ్ళు పడుతున్నా, చిగుళ్ళకి చీమ పడుతున్నా డాక్టర్ దగ్గరికి వస్తే గమ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ గమ్ ట్రీట్మెంట్స్ జబ్బు స్టార్ట్ అయిన వెంటనే చేయించుకుంటే ఈ పళ్ళు ఊడిపోవడం అనే కాంప్లికేషన్ని మనం పూర్తిగా ఆపేయవచ్చు. గమ్ ట్రీట్మెంట్స్ వల్ల మనకి జరిగే మంచి ఏంటి? ఒకటి, చిగుళ్ళు హెల్దీగా అవుతాయి, నోట్లో నుంచి ఇన్ఫెక్షన్ పోతుంది. 3వది, ఈ చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్ లోపల శరీర భాగాలకి పాకకుండా, గుండె జబ్బులు అవి రాకుండా పూర్తిగా ఆపచ్చు, పళ్ళని గట్టిపరచచ్చు, పళ్ళ జీవితకాలం పెంచవచ్చు. కొన్ని సందర్భాల్లో పళ్ళు ఊడిపోకుండా పూర్తిగా ఆపేయవచ్చు, ఇన్ని లాభాలు ఉంటాయి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ పిప్పి పళ్ళు. చాలామందికి పళ్ళల్లో రంధ్రాలు పడడం, పళ్ళు నల్లగా మారిపోవడం కనపడుతూ ఉంటుంది. ఈ పిప్పి పళ్ళ వల్ల కూడా మనం చిన్న వయసులోనే శాశ్వత దంతాల్ని పోగొట్టుకోవడం, నోరు దుర్వాసనతో బాధపడతాము. పిప్పి పళ్ళకి కూడా మంచి అడ్వాన్స్ చికిత్సలు ఉన్నాయి. పళ్ళు తీసేయకుండానే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ తీసేసి మళ్ళీ ఆ పళ్ళని నార్మల్ స్థితికి తెచ్చి దాంతోనే నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు ఇన్ఫెక్షన్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే చిన్న ఫిల్లింగ్లు చేసుకోవచ్చు, లేదా లేజర్తో కూడిన అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసి పైన తొడుగులు పెట్టుకోవచ్చు. అంత సింపుల్. 3వది, యాక్సిడెంట్స్. అదొక్కటే మన చేతుల్లో లేనిది. ఒకవేళ దురదృష్టవశాత్తు మనం యాక్సిడెంట్స్లో పళ్ళు పోగొట్టుకున్నా తిరిగి కృత్రిమ దంతాలని పెట్టుకోవడం కేవలం 2 నుంచి 3 రోజుల పని మాత్రమే. 2-3 సిట్టింగ్స్లోనే కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు. అవి పూర్తిగా మన శాశ్వత దంతాలు మనకి ఎలా ఉపయోగపడతాయో, నమలటానికి, తినడానికి, నవ్వడానికి, మాట్లాడటానికి, అందంగా కనిపించడానికి, ఈ ఫేషియల్ మజిల్స్కి లోపల నుంచి పటుత్వాన్ని ఇవ్వడానికి ఎలా అయితే మన శాశ్వత దంతాలు ఉపయోగపడతాయో, కృత్రిమ దంతాలు కూడా ఇంచుమించు 100కి 100% అలానే ఉపయోగపడతాయి. అవి బొమ్మల్లాగో, లేకపోతే ఏదో పెట్టుకోవాలి అంటే పెట్టుకోవాలి అన్న మాట మాటకు పెట్టుకోవడానికి కాదు, మాట వరుసకు పెట్టుకోవడానికి కాదు, చక్కగా మీకు ఉపయోగపడటానికే కృత్రిమ దంతాలు అనేది పెట్టేది. సో ఎవరైనా పళ్ళు పోతే పళ్ళు పెట్టించుకోండి, అవి మీకు 100కి 100% శాశ్వత దంతాల్లాగే ఉపయోగపడతాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే డెంటల్ ట్రీట్మెంట్స్ ఏవైనా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాయి. సో అందుకే ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ భయపడుతున్నారు, అంటే ఇంత డబ్బులు కట్టాలేమో అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? డెఫినెట్గా ఉందండి. పార్థ డెంటల్ 77 బ్రాంచ్ల్లో కూడా ఈ ప్రాబ్లం చాలామంది పేషెంట్లు, కేవలం కొంతమంది పేషెంట్లకి అఫోర్డబిలిటీ ఉంటుంది, సమస్య ఏదున్నా అంటే ఖర్చు ఆయన వెనకాడకుండా ట్రీట్మెంట్ చేయించుకుని చక్కగా వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమందిలో చూసే ప్రాబ్లం ఏంటంటే సమస్యలున్నా, జబ్బులున్నా, అలాగే అందానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా కూడా చేయించుకోవడానికి ఫీజు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంటుంది. కానీ ప్రతి ఒక్కరు పార్థరెంట్లో కంఫర్టబుల్గా వచ్చినట్టు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే ఒకటే ఫెసిలిటీ, అదేంటంటే
ట్రీట్మెంట్ని ఇన్స్టాల్ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే సౌలభ్యం ఉండడం వల్లే అలా ప్రతి ఒక్కరూ కంఫర్టబుల్గా మంచి ట్రీట్మెంట్ని పొందగలుగుతున్నారు పర్ద డెంటల్లో. అది ఏంటి, మూడు రకాల ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకటి రెండు కూడా కాదు. మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవడానికి ఒకటి బజాజ్ ఆప్షన్, మీ ఫీజుని 12 నెలలు, 18 నెలలు, 14 నెలలు, 12 నెలలు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. రెండోది 1 రూపాయి స్కీమ్, అంటే డౌన్ పేమెంటే లేకుండా మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేసుకొని వచ్చే నెల నుంచి మీ ఫీజు మొత్తాన్ని 8 నెలల్లో పే చేసుకోవడం. మూడోది క్యాపిటల్ ఫ్లోట్, అంటే మీరు కేవలం చాలా చిన్న జీతం ఉన్నా కూడా మీకు చక్కగా మీరు లాంచ్ చేసి మీకు 3 లక్షల వరకు కూడా లోన్ శాంక్షన్ చేసి మీకు ట్రీట్మెంట్ చేయడం. ఇలా 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా సమస్య ఏదున్నా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ని, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ని, స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ని కంఫర్టబుల్గా చేయించుకోగలుగుతున్నారు అంటే పర్ద డెంటల్లో ఈ పేమెంట్ ఫెసిలిటీలో ఉండే వెసులుబాటు వల్లే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ, ఏదైతే మీ ఫీజు డబ్బులు ఉన్నాయో అవి మాత్రం మీరు పే చేస్తే చాలు, 1 రూపాయి కూడా మీరు ఇంట్రెస్ట్ పే చేయనవసరం లేదు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ లోన్ శాంక్షన్ చేయడం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి పర్ద డెంటల్ ఫ్రంట్ ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్ ఉంటారు, వాళ్ళే ఈ లోన్ శాంక్షన్ చేయించి మీకు ఇస్తారు. మీరు కంఫర్టబుల్గా డబ్బులు వచ్చేంత వరకు మీ ట్రీట్మెంట్ని పోస్ట్ పోన్ చేసుకునే అవసరం లేదు. ఎప్పుడో సమస్య డబ్బులు వచ్చిన తర్వాత వచ్చి చేసుకునే అవసరం లేదు. సమస్య ఉన్న వెంటనే ఏదో కొద్దిపాటి అమౌంట్ కట్టు, అసలు కట్టకుండానే 1 రూపాయితో కూడా మీ ట్రీట్మెంట్ చేసుకుని కంఫర్టబుల్గా మీరు నెలల వాయిదాల పద్ధతిలో మీ ఫీజు పే చేసుకునే అవకాశం పర్ద డెంటల్లోనే మొట్టమొదటిసారి కల్పిస్తూ ఉంది. ఇండియాలోనే ఫస్ట్ టైం ఇది. సో ఎవరైనా కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుందంటే దీన్ని ఉపయోగించుకుని ఇన్ఫెక్షన్స్ని కానీ జబ్బుల్ని కానీ వెంటనే క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇప్పుడు షుగర్ కానీ లేకపోతే బీపీ ఇలాంటి అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు చేయించుకోవచ్చా డెంటల్ ప్రాబ్లమ్స్? వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవండి, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇతర జబ్బులు ఉన్నా ఫస్ట్ వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మాకు పళ్ళు పెట్టలేరు, మాకు అది మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు, మాకు మాన్పు పట్టదు, సో వీలైనంతకాలం నెగ్లెక్ట్ చేస్తేనే మంచిది అని ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఒక అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందండి. అంటే అదేంటంటే ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు విత్ఇన్ నో టైం. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టే పద్ధతి అనమాట. అది ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ నేరుగా ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ను పెట్టి అక్కడ పన్ను మొలిపించినట్టు మొలిపించడమే, దాన్ని ఇంప్లాంట్ అంటాము. ఇంప్లాంట్ టెక్నాలజీ కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో బాగా వెయిటింగ్ పీరియడ్ ఉండేది, అంటే ఇంప్లాంట్లు పెట్టిన 3 నెలలకి మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల మన వెంటనే పేషెంట్ ఏ ఇబ్బందితో వచ్చినా, అంటే కదులుతున్న పళ్ళతో వచ్చినా, విరిగిపోయిన పళ్ళతో వచ్చినా, పిప్పి పళ్ళతో వచ్చినా, నోట్లో ఒక్క పన్ను లేకుండా వచ్చినా కూడా ఈ చిన్న రూట్ ఫామ్స్ అనేవి ఎముకలోకి పెట్టేసి వెంటనే 2 రోజుకో 3 రోజుకో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అది ఒక బ్రహ్మాండమైన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఒక అడ్వాన్స్మెంట్. ఇప్పుడు షుగర్ బీపీ అని మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ షుగర్ బీపీ ఉండేవాళ్ళకి ఒకప్పుడు మనం పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల మనం వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. ఎందుకు అంత ఈజీగా ఇవ్వగలుగుతున్నాము, ఎందుకంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ పెట్టడానికి మనం ఎక్కడ కట్ చేయని అవసరం లేదు, నోట్లో ఒక కుట్టు కూడా పడదు, రక్తస్రావం ఉండదు, కేవలం 2-3 చుక్కల నెత్తురులో చిమ్ముతుంది మాత్రమే, పేషెంట్కి కొంచెం వాపు కూడా ఉండదు, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఏముండవు. అందుకనే షుగర్ ఉన్న, బీపీ ఉన్న, 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా, ఆడైనా మగైనా ఎవరికైనా కూడా ఏజ్ లిమిట్ లేకుండా, వాళ్ళ హెల్త్ కండిషన్స్ అనే కండిషన్స్ లేకుండా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అంటే అది కేవలం అడ్వాన్స్డ్ ఇంప్లాంటాలజీ వల్ల, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్లే సాధ్యమవుతూ ఉంది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఏంటంటే పక్క పళ్ళని మన నోట్లో ఉండే శాశ్వత దంతాలు ఏ హెల్ప్ అక్కర్లేదు. అందుకని మనం ఏ కండిషన్లోనే పళ్ళు పెట్టగలుగుతాము, అంటే వెనకాతలు పళ్ళు పెట్టగలుగుతాము, నోట్లో పళ్ళన్నీ పెట్టగలుగుతాము. చాలామంది పెద్దవాళ్ళు కంఫర్టబుల్గా లేదని వాళ్ళకుంటే వాడే పళ్ళ సెట్లు ఏవైతే వాడుతున్నారో అవి తీసేసి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ద్వారా పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అండి. ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఇన్ని కంఫర్ట్స్ వచ్చాయి. ఒకప్పుడు పళ్ళు పెట్టలేని కండిషన్స్ ఎన్నో ఉండేవి, కానీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కండిషన్స్కి అన్నిటికీ అతీతంగా ఎముక ఉన్నా లేకపోయినా, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా, వయసు ఎంత ఉన్నా కూడా వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి కంఫర్టబుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసే అవకాశాన్ని కల్పించగలుగుతున్నాము. అలాగే వాళ్ళ హెల్త్ కూడా ఏదైతే డిటోరియేట్ అయిపోతుందో, మంచి ఆహారం తినలేక ఆ హెల్దీ ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం ద్వారా వాళ్ళ హెల్దీ ఫుడ్ని తిని వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. అలాగే నోట్లో అన్ని పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు ఉండడం వల్ల ఏవైతే ముడతలు వచ్చేసి ఫేస్లో ఏజింగ్ వచ్చేసిందో అదంతా కూడా రివర్స్ అయ్యి మళ్ళీ అపేరెంట్ వయసు కూడా చాలా హెల్దీ లుక్, బ్యూటిఫుల్ లుక్ ఇవ్వగలుగుతుంది.
చేయగలుగుతున్నాము. ఇదంతా కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల, అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, పార్థరెంటల్ అవైలబిలిటీలో ఉన్న స్పెషలిస్ట్ల వల్లే సాధ్యమని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎలాంటి కాంప్లికేటెడ్ కేసునైనా సక్సెస్ఫుల్గా 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నామంటే టీమ్ వర్క్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ప్రతి సమస్యని ఒకే ఒక డాక్టర్ కాకుండా నలుగురు ఐదుగురు కలిసి ప్లాన్ చేసి చాలా ఫోకస్డ్గా ట్రీట్మెంట్స్ చేయడం వల్ల ఈ సక్సెస్ రేట్ చూడగలుగుతున్నామని చెప్పొచ్చు. ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మాతో మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు 4142-00-00 అనే నెంబర్లో స్పెషలిస్ట్ ఉంటారు, అక్కడ కాల్ చేసి మాట్లాడొచ్చు. అలాగే 77 బ్రాంచెస్లో కూడా మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలన్నా, సజెషన్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో కూడా లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. చక్కగా అందులో లాగిన్ అయ్యి మీవన్నీ ఫొటోస్ తీసుకుని అందులో పోస్ట్ చేసి నేరుగా స్పెషలిస్ట్తో చాట్ చేయొచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి, హెల్దీగా ఉండడానికి, అలాగే బ్యూటిఫుల్గా ఉండడానికి కూడా. ఎవరికైనా ఇవి ఉపయోగపడితే డెఫినెట్గా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి రవీందర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో డాక్టర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రవీందర్, చెప్పండి. అంటే మా యాక్చువల్లీ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేడం, చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తుంది, స్మెల్ వస్తుందండి. రవీందర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రవీందర్ సికింద్రాబాద్. రవీందర్ చూడండి, చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంది, నోట్లో స్మెల్ వస్తుంది, అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది. దానికి గమ్ ట్రీట్మెంట్ ఉంటుందండి, ఒకసారి చేయించుకోండి. వెంటనే మీరు చెప్పే రెండు కాంప్లికేషన్స్ ఆగిపోతాయి. చిగుళ్ళ నుంచి నెత్తురు రావడం ఆగిపోతుంది, నోట్లో నుంచి స్మెల్ రావడం కూడా ఆగిపోతుంది. ఇది కేవలం ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే ఇలా జరుగుతుంది, నార్మల్గా జరగదండి. సికింద్రాబాద్ అంటున్నారు, ఏసర నగర్లో బ్రాంచ్ ఉంది, ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. ఈ చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ పెరిడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారు. పార్థరెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ స్పెషలిస్ట్ అవైలబిలిటీలో ఉన్నారు. చిగుళ్ళకి సంబంధించి ఎవరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా నార్మల్ డాక్టర్స్ ఎవరు మిమ్మల్ని టచ్ చేయరు, కంఫర్టబుల్గా చేస్తారు. చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్లో ప్రత్యేకించి లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేజర్స్తో కూడా చాలా ఈజీగా పేషెంట్ని కంఫర్టబుల్ స్టేజ్లో ఉంచే మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎటువంటి పెద్దగా బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి, ఉన్న సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఓన్లీ కొన్ని కండిషన్స్లోనే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయవలసి ఉంటుంది, అది పేషెంట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి వెళ్ళండి సార్, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరికైనా కూడా చిగుళ్ళలో ఇబ్బంది ఉంటే వెంటనే ట్రీట్ చేయించుకోవడం మంచిది, లేకపోతే ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వరకే ఆగకుండా పళ్ళు ఊడిపోవడానికి, ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరం అంతా పాకడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయడం, రిస్క్ తీసుకోవడం అసలు మీకే మంచిది కాదు. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామందికి ఏంటంటే పళ్ళు అరిగిపోతూ ఉంటాయి, ఇంకా కొంతమందికి ఏంటంటే పళ్ళు హాఫ్ ఊడిపోయి పడిపోతే ఇంకా ఓన్లీ కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉండిపోతాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అవునమ్మా, చాలామంది కండిషన్స్. ఇప్పుడు కొంతమంది, నేను నిన్న కేసు చూశాను, అది ఎలా అంటే పేషెంట్ వచ్చారు, మొత్తం పళ్ళ సెట్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏజ్ 35 సంవత్సరాలే ఉన్నాయి, ఇప్పుడే పళ్ళ సెట్లు ఎందుకు వాడుతున్నారు మీరు, పళ్ళేవేని అంటే పళ్ళన్నీ అరిగిపోయాయి మేడం. సో ఆ చిన్న చిన్న అరిగిపోయిన పళ్ళని ఏం చేయాలో మాకు తెలియక పళ్ళన్నీ తీయించుకుని నేను పళ్ళ సెట్లు పెట్టుకుంటున్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇదే ప్రాబ్లం చాలామందికి ఉండొచ్చు. పళ్ళు అరిగిపోతే పళ్ళు తీయించుకోకూడదండి, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీ పన్ను నోట్లోంచి తీసేయకుండానే సగం సగం అరిగిపోయిన పన్ను కూడా ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మీ ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోతుంది. దానికోసం మీ శాశ్వత దంతాలు తీయించుకోకూడదు, అది చాలా తప్పు. సో అరిగిపోయిన పళ్ళున్నా, విరిగిపోయిన పళ్ళున్నా, ముక్కలైపోయిన పళ్ళున్నా మాక్సిమం డాక్టర్ని కలవడానికి ప్రయత్నించండి. 95% కేసెస్లో పళ్ళు తీయక్కర్లేదు, తీయకుండానే వాటికి ట్రీట్మెంట్ చేసి వాటిని నార్మల్ స్థితికి తెచ్చే అవకాశం ఉంది. సో ఎటువంటి సమస్యలు ఉన్నా, సెన్సిటివిటీ అనే ప్రాబ్లం ఉంటుంది, చిరునవ్వు నమలలేకపోతున్నాము, గ్రైండింగ్ లేదు అనే ప్రాబ్లం ఉంటుంది, సో వాళ్ళన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాంటి తప్పులు మటు చేయకండి. డాక్టర్ని కలవడం అనేది కొంచెం అలవాటుగా చేసుకుంటే మన హెల్త్ కాపాడుకోవడం చాలా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్.